అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం గత కొన్ని రోజులుగా మత్తయి సువార్తను మనం ప్రతిదినం ధ్యానించుకుంటూ వస్తున్నాం. 9 అధ్యాయాల వరకు మనం వచ్చాం. లాస్ట్ అంటే గత నిన్నటి తరగతిలో మనం నేర్చుకున్నది యేసుక్రీస్తు ప్రభువారు 2 గుడ్డివాళ్ళని బాగు చేయటం, తర్వాత దయ్యములు పట్టిన చెవిటి మోగతల్ని బాగు చేయటం, కాపర్ లేని గొర్రెల్లాగా చెదిరిపోయిన ఉన్న వారి మీద కనికరపడి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పటం మనం చూసాం. అది 9వ అధ్యాయం 37 నుంచి 38 వచనాలు మనం చూసాం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు, కాబట్టి కోతకు పనివారిని పంపమని కోత యజమానిని మీరు వేడుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు శిష్యులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే 10వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈరోజు మనం ధ్యానాంశంగా మొదటి నుంచి 15 వచనాలు మనం చూడాలి. ఈ 9వ అధ్యాయం చివరేమో ఒక ప్రేయర్ రిక్వెస్ట్తో ఎండ్ అయిపోయింది. 10వ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి 12 మంది అపోస్తులు యేసుక్రీస్తు వారి చేత నియామకం చేయబడి వారి మిషనరీ వర్క్ గురించి, వారు చేస్తున్న పని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా వాళ్ళు పనిచేయాలి, ఎలా చేయకూడదు, ఎలా సిద్ధపడాలి, ఎక్కడికి వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించాలి, ప్రకటించేటప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఏమేమి తీసుకొని వెళ్ళకూడదు, ఎన్నో విషయాలు కూలంకషంగా ఈ 10వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. రండి, ఈరోజు మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దీనిలో చూస్తే 1వ వచనం ఇలా సెలవిస్తుంది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చును. 2వ వచనం ప్రారంభంలో ఆ 12 మంది అపోస్తుల పేర్లు అని ప్రస్తావించడం మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనను వెంబడిస్తున్న 12 మంది శిష్యులకి వాళ్ళకు ఒక పని అప్పగించడం, ఒక మిషన్కి వాళ్ళని పంపించడానికి వాళ్ళని సిద్ధపరచడం ఇక్కడ చూస్తున్నాం. 9వ అధ్యాయం చివరిలోనేమో కోతకు యజమానిని మీరు ప్రార్థన చేయండి, పని వాళ్ళని పంపించమని అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ అదే పనికి వీళ్ళని యేసుక్రీస్తు ప్రభు నియమించడం మనం చూస్తున్నాం. అంటే ప్రభు చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఇమీడియట్గా దేవుడు ఖచ్చితంగా దానికి జవాబు ఇస్తాడు అన్నదానికి ఇది మనకు ఒక నిదర్శనంగా కనపడతా ఉంది. ఎందుకంటే కన్నులెత్తి చూస్తే విస్తారంగా పంట కనపడతా ఉంది, పనివారు లేరు, తక్కువ మంది ఉన్నారు. దీనికోసం కోత యజమాని మీరు వేడుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు వెంటనే 10వ అధ్యాయం స్టార్టింగ్లోనే ఆ ప్రార్థనకు జవాబు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అపోస్తులు అన్న విషయం గురించి మనం ఈరోజు నేర్చుకోవాలి. ఎవరిని మనం అపోస్తులు అంటాం? ఇక్కడ ఈ 12 మంది అపోస్తుల పేర్లు అని వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించారు. అసలు అపోస్తులు ఈ రోజుల్లో మనం చాలామంది చూస్తే వాళ్ళ పేర్లు ముందు అపోస్తులని, రెవరెండ్లని, లేకపోతే కొంతమంది బిషప్లని, కొంతమంది రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. నేను వాళ్ళని తప్పట్టట్లేదు, కానీ బిబ్లికల్ పర్స్పెక్టివ్లో బైబిల్ అపోస్తుల గురించి ఏమని సెలవిస్తుంది, ఎవరిని మనం అపోస్తులు అంటాం, వాళ్ళకున్న లక్షణాలు ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, అపోస్తులకున్న క్వాలిటీస్ ఏమని చెప్తుంది అనేది మనం చూడాలి. మొదటగా ఈ అపోస్తులు ఈ 12 మందిలో యూదా ఇస్కరియోతు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించి తను ఉరి తీసుకొని చనిపోయిన తర్వాత అతని ప్లేస్ని భర్తీ చేయడానికి అపోస్తుల కార్యాలు 20 మరియు 21వ వచనాలు మనం చూస్తే వీళ్ళు ఇద్దరు నిలబెట్టారు. ఇక్కడ ఎవరినంటే యేసేపు అంటే బర్సబ్బ అనబడిన యేసేపు, మత్తియ అని ఇద్దరు నిలబెట్టారు. 23వ వచనం మనం చూస్తాం వాళ్ళకున్న క్వాలిటీస్ ఏంటో ఇక్కడ 21వ వచనం మాట్లాడతాడు. ఏమనంటే, కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చిన మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్ష్య ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ఇక్కడ అపోస్తులకు ఉండాల్సిన లక్షణాలు మొట్టమొదటి లక్షణాల్లో మాట్లాడుతూ ఉంటారు. రూల్ నెంబర్ 1 ఏంటంటే, అపోస్తులను ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళకి బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రభు యొక్క ముందు దూతగా తను పంపబడ్డాడు ప్రభు మార్గం సరళం చేయడానికి. ఆ బాప్తీసం ఇచ్చి యోహాను సువార్త పరిచర్య దగ్గర నుండి యేసుక్రీస్తు వారు చేసిన సువార్త పరిచర్య అంతా తెలిసి ఉండాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని కనులారా చూసి ఉండాలి, ఆయన గురించి తెలిసి ఉండాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పరమునకు చేర్చుకునబడిన అంటే ఆయన మరణం, పునరుద్ధానం తెలిసి ఉండాలి. ఆయన పరలోకానికి ఆరోహణ వెళ్ళటం కూడా తెలిసి ఉండాలి, దాని గురించి సాక్ష్యం ఉండాలి, పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఉండుట ఆవశ్యకమని చెప్పాను. కాబట్టి అపోస్తులను ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళకు ఉండాల్సిన రూల్ నెంబర్ 1 అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే,
బాప్తిస్మిచ్ యోహాన్ యొక్క పరిచర్య తెలిసి ఉండాలి, మరియు యేసుక్రీస్తు వారి పరిచర్య కూడా తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు వారి మరణం పునరుద్ధానానికి వాళ్ళు సాక్షులై ఉండాలి. ఆ లక్షణాలు ఉన్న ఇద్దరున్నారు ఇక్కడ, యూస్తు అని మారు పేరు గల బర్సబ్బ, తర్వాత మత్తియ. వీళ్ళనిద్దరిని ఎన్నుకొని వాళ్ళని చీటీ చేసినప్పుడు మత్తియ పేరిట చీటీ రావటం మనం చూస్తున్నాం. అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడ్డాడు, తర్వాత అతనితో పాటు 12 మంది అపోస్తులు అయ్యారనేది మనం చూస్తున్నాం. అంటే అపోస్తులు అని పిలువబడే వాళ్ళు ఈ 12 మందిలో లేకపోయినా, ఇందాక మనం చూసే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారికి చాలా మంది శిష్యులు ఉన్నారు, 70 మందికి పైగా శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది సమూహాల్లో ఒక్కడై ఉండాలి. యేసుప్రభు యొక్క పునరుద్ధానం, యేసుప్రభు యొక్క ఆరోహణం తెలుసుండాలి. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంటంటే, అపోస్తులు అనబట్టని గుర్తులు చిహ్నాలు కొన్ని ఉన్నాయి, సైన్స్ అంటాం వాటిని. సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు వాళ్ళు చేయగలగాలి. రండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:11-12 అపోస్తులైన పౌలు ఇలా సెలవిస్తున్నాడు, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలైనగా ఏ మాత్రపు వాడను కాకపోయినను, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. 12 వచనంలో సూచక్రియలు, 2 అద్భుతములు, మహత్కార్యములు చేయటం వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. ఇక్కడ అపోస్తుల యొక్క చిహ్నాల గురించి సెలవిస్తూ ఉన్నాడు. 1, యేసుక్రీస్తు ప్రభు వారిని ఐ విట్నెస్, కంటితో చూసి ఉండాలి. బాప్తిస్మిచ్ యోహాన్ పరిచర్య తెలియాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం మరియు పునరుద్ధానం ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇక్కడ 2వ రూల్ ఏమంటున్నారంటే, అపోస్తులని పిలవబడటానికి చిహ్నాలు ఉన్నాయి, అపోస్తుల యొక్క చిహ్నాలు ఉన్నాయి. ఏంటవి? సూచక్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి, మహత్కార్యాలు చేయాలి. వాస్తవానికి పౌలు ఇందాక మనం చూసిన లిస్టులో 12 మందిలో లేడు. మత్తియ, తర్వాత బర్సబ్బా పేరున చీటు వేసినప్పుడు కూడా పౌలు లేడు. కానీ పౌలుకి స్పెషల్ రివలేషన్ ఉంది. అదేంటంటే, డమస్కు మార్గంలో పౌలు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారు తను దర్శించినప్పుడు యేసుప్రభు వారు తనకి బయలుపరుచుకున్నాడు. పేతురు, మిగతా అపోస్తులకి ఎంతవరకు అయితే యేసుప్రభు వారిని గురించి తెలుసో అంతా ఏ పౌలు గారికి కూడా తెలుసు. తన అపోస్తులత్వం గురించి ఎన్నోసార్లు కొంతమంది డౌట్ పడ్డప్పుడు కూడా మళ్ళీ ఎరుసలేం వెళ్ళిపోయి పెద్దలైన పేతురు వాళ్ళ దగ్గర డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని అప్పుడు పేతురు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇదిగో నేను యూదులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అపోస్తులు ఎన్నుకున్నాడు, పౌలను అయితే అన్యులకు సువార్త ప్రకటించడానికి దేవుడే తనని ప్రత్యేకంగా అపోస్తులుగా నియమించబడ్డాడు, కాబట్టి అతనిలో ఏ ప్రాబ్లం లేదు, దేవుడు అతను నియమించాడని పెద్ద అయిన పేతురు గారు కూడా మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ అపోస్తులని పిలవబట్టాలంటే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసి ఉండాలి. ఇవి అపోస్తుల యొక్క గుర్తులు. ఇది 2వ రూల్. 3వ రూల్ చూస్తే, యూదా గ్రంథంలో 1:17 వ్రాయబడిన వాక్యం అని ఉంటుంది. అంటే పాత నిబంధన గ్రంథాలు ఎక్కువ మంది రాసింది ప్రవక్తలు రాశారు. ప్రవక్తలు ఏదైతే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడో వాళ్ళు గ్రంథస్థం చేసి ఉంచారు. అంటే పాత నిబంధన ప్రవక్తల వల్ల మనకు అనుగ్రహించబడింది, రిటర్న్ చేయబడింది, వ్రాయబడింది. కొత్త నిబంధనకు వచ్చేసేపాటికి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కువగా అపోస్తులు రాసినట్టుగా మనం చూస్తాం. అంటే రిటర్న్ వర్డ్ అనమాట, వ్రాయబడిన వాక్యం అపోస్తుల ద్వారా కలిగింది. అంటే క్రిస్టియన్ ఫౌండేషన్ కానీ లేకపోతే వాక్యం దేవుడు వీళ్ళకి అనుగ్రహించిన దాన్ని కానీ అపోస్తుల ద్వారా మాత్రమే మనకి వాక్యం గ్రంథస్థం లిఖితం చేయబడింది అనేది మనం గమనించాలి. పాత నిబంధన ప్రవక్తల ద్వారా లిఖితం చేయబడింది, కొత్త నిబంధన అపోస్తుల ద్వారా లిఖితం చేయబడింది. ఒక మార్కు మాత్రం, మార్కు సువార్త రాసిన గాస్పల్ రాసిన వ్యక్తి ఈ 12 మంది శిష్యుల్లో అపోస్తులు ఉండడు. కానీ 70 మంది శిష్యుల్లో ఆ సమూహంలో, తన చుట్టూ ఉన్న శిష్యుల సమూహంలో అతను కూడా ఉంటాడు. ఇవి అపోస్తులు అనడానికి గుర్తు. 1, బాప్తిస్మిచ్ యోహాన్ పరిచర్య మరియు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నులారా చూసి ఉండాలి, ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని, ఆరోహణాన్ని చూసి ఉండాలని మాట్లాడుకున్నాం. అది మొదటి రూలు. 2, అపోస్తులని పిలవబడటానికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ఉండాలి. ఇవి అపోస్తులని పిలవబడటానికి చిహ్నములు, గుర్తులు అని మాట్లాడుకున్నాం. 3, అపోస్తుల ద్వారా వాక్యం రాయబడాలి. ఈ 3 గుర్తులు ఉంటే వాళ్ళని మనం అపోస్తులు అంటాం. ఎందుకంటే దేవుడు స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు, ఆత్మవరాలు అనుగ్రహించినప్పుడు కొందరిని అపోస్తులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని ఉపదేశకులుగా, కొంతమందిని కాపరులుగా ఇలా నియమించుకుంటూ వచ్చాడు. ఇది మనకి ఎఫెసీయులు రాసిన పత్రిక 4:11-13 మనం చదివితే, మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారి మగ వరకు ఆయన లాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం జరగటానికి 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవుడిచ్చిన ఆత్మవరాల వల్ల, అంటే ఆత్మవరాల్లో వీళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుడు సంఘానికి కొంతమంది వ్యక్తులనే గిఫ్ట్లుగా ఇచ్చేశాడు, వరాలుగా అనుగ్రహించాడు. ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణతలు ఎదగటానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అంటే సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి,
సేవాధర్మం పరిచర్య ధర్మం జరగటానికి ఈ మూడు విషయాలు జరగటానికి 13వ వచనంలో మాట్లాడతాడు. కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కాపర్లుగా, ఉపదేశకులుగా నియమించాడు. అంటే అపోస్తుల్ని దేవుడు ఇవ్వడానికి ఒక ఉద్దేశం ఏంటంటే మూడు ఉద్దేశాలు ఇచ్చేశాడు ఇక్కడ. ఏంటది? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, సంఘ క్షేమాభివృద్ధి జరగాలి, సేవాధర్మం జరగాలి. ఈ మూడు జరగటానికి దేవుడు అపోస్తుల్ని ప్రవక్తల్ని వీళ్ళని నియమించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా అపోస్తులని పిలువబడాలి అంటే కనుక ఎఫెసీ 2:20 కూడా అపోస్తులు క్రిస్టియన్ ఫౌండేషన్ అంటే క్రైస్తవ సిద్ధాంతాలకు వాళ్ళు పునాదిగా నియమించబడ్డారు, పునాదిరాళ్ళుగా నియమించబడ్డారు. కాబట్టి అపోస్తుల పరిచర్య అంటే అది ఒక మిషనరీ పరిచర్య. అన్యుల దగ్గరికి వెళ్ళారు, సువార్త చెప్పారు, అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్తారు, అక్కడ సువార్త చెప్తారు, ఇంకో చోటకు వెళ్తారు, సువార్త చెప్తారు, ఒకే చోట వాళ్ళు స్థిరంగా ఉండరు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా అపోస్తులని పిలువబడాలంటే కనుక బైబిల్ మనకి ఈ మూడు లక్షణాలు, ఉద్దేశం ఇవన్నీ సెలవిస్తూ ఉంది. ఒకటి, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నులారా చూసుండాలి. ఆయన పరిచర్య, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం కన్నులారా చూసుండాలి. 2, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వాళ్ళ ద్వారా జరగాలి. 3, వాక్యం వాళ్ళ ద్వారా రాయబడాలి. మరి ఈ రోజుల్లో చూస్తే ఈ మూడు లక్షణాలు ఎవరిలో కనిపించడానికి అవకాశం లేదు. ఒకళ్ళు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నప్పటికీ, అపోస్తల చిహ్నాలు అంటే గుర్తున్నప్పటికీ, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు కనులారా చూసుండాలి అన్నదాన్ని మనం మర్చిపోకూడదు. అంటే ఆ 12 మంది మాత్రమే, ఇంక్లూడింగ్ పౌలు, ఈ 13 మంది మాత్రం అపోస్తులుగా బైబుల్ చెప్తుంది, మిగతా వాళ్ళని అపోస్తులుగా చెప్పదు. ఎవరన్నా పేరు ముందు అపోస్తులను పెట్టుకుంటున్నారంటే కనుక ఈ లక్షణాలు వాళ్ళకు ఉండాలి. ఇందాక మనం చూసిన దాంట్లో కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకు కొన్ని అధికారాలు ఇస్తాడు, పని అప్పగిస్తాడు, ఆ పని చేయటానికి తన అపోస్తులత్వాన్ని వాళ్ళకి ఇస్తాడు అనేది చూసాం. చూడండి, రండి మన వాక్య భాగంలోనికి. ఇది అపోస్తులు అనటానికి గుర్తులు. కాబట్టి మనం ఎవరిని పెడితే వాళ్ళని అపోస్తులు అనటానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మనం అపోస్తులని పిలువబడాలి. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని రాశారు, కానీ నేటి దినాల్లో ఎవరో వాక్యాన్ని రాయటానికి అవకాశం లేదు. ఎందుకంటే వాక్య ప్రత్యక్షత యేసు ప్రభు వారి తర్వాత ముగించబడింది, యేసు ప్రభు వారిలో అది సంపూర్ణమైంది. దేవుడు మనకి ఎంతవరకు అయితే తన వాక్యాన్ని అనుగ్రహించాలనుకున్నాడో అంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఇచ్చేశాడు కాబట్టి, గ్రంథస్థం చేయబడింది కాబట్టి సంపూర్ణ అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ముగించబడింది. దేవుడు ఎవరికి అంటే వ్రాయబడిన లేఖనాలకు మించి ఎవరికి ఇంకా బయలుపరచుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజుల్లో అపోస్తులని పిలవబడాలంటే ఈ లక్షణాలు ఉండాలి, లేకపోతే వాళ్ళని అపోస్తులని మనం అనలేం. రండి, వీళ్ళు అపోస్తులని దేవుడు చెప్పాడు. వాళ్ళకి అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు, రోగాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు, స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని వరాలు అనుగ్రహించాడు. 2 నుంచి 4 వచనాలు చూస్తే అపోస్తుల యొక్క 12 మంది పేర్లు మనకు కనపడుతున్నాయి. ఇవి నేను చదువుతున్నాను చూడండి. మొదటగా పేతురు, తర్వాత అతని సహోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ్యి, తోమా, శుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయిన వారి పేరు గల లెబ్బయ్యి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతి యోధ. వీళ్ళలో అపోస్తులు ఈ 12 మందిలో చూస్తే మనకి 3 బ్రదర్స్ మనకు కనపడతారు, సహోదరులు కనపడతారు. ఒకటి పేతురు, అతని సహోదరుడు ఆంద్రేయ, అంటే పేతురు ఆంద్రేయ ఇద్దరు అన్నదమ్ములు. మరియు యోహాను, యాకోబు, వీళ్ళిద్దరు కూడా బ్రదర్సు. మరియు ఇంకొక యాకోబు ఉన్నాడు మనకి 3వ వచనం చివరిలో, యాకోబు మరియు తద్దయ్య అని మారు పేరుగా లెబ్బయ్యి. ఒకటి పేతురు ఆంద్రేయ బ్రదర్సు, తర్వాత యోహాను యాకోబు బ్రదర్సు, మరియు మరి ఒక యోహాను, తద్దయ్య అని మారు పేరు గల లెబ్బయ్యి, వీళ్ళు కూడా 3 బ్రదర్స్ ఉంటాం. అంటే ఒకే కుటుంబంలో దేవుని సేవకు ఎన్నుకొనబడి అపోస్తులుగా పిలవబడటానికి దేవుడు వాళ్ళకి ఆ కృపను గ్రహించాడు అనేది మనం చూస్తాం. అయితే 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే దేవుడు వాళ్ళని ఏ విధంగా తన పరిచర్యకి నియమించాడు అనేది మనం చూస్తున్నాం. అంటే దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, వాళ్ళతో మాట్లాడుకున్నాడు. అంటే దేవుడు ఎలా పడితే అలా ఆ 12 మందిని తీసుకొని ఇమీడియట్గా పరిచర్య కోసం పంపించలేదు. ఆయన ఓపికగా ఆ 12 మందిని దగ్గరికి పిలుచుకొని వాళ్ళ వల్ల ఎన్నో విషయాలు ఆయన ఓర్చుకొని వాళ్ళకున్న సందేహాలని నివృత్తి చేసుకుంటూ వాళ్ళకి ఎన్నో విషయాలు బోధిస్తూ అంటే వాళ్ళని దగ్గరకు తీసుకున్నాడు. ఇది 12వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనంలో కూడా మనం చూస్తాం. వాళ్ళని దగ్గరికి పిలిచాడు, మాట్లాడాడు, తర్వాత వాళ్ళకి చాలా బాధ చేశాడు, పబ్లిక్గా బాధ చేశాడు. కొన్నిసార్లు పర్సనల్గా వీళ్ళు 12 మందిని తీసుకుని వెళ్ళి పర్సనల్గా మాట్లాడాడు, ప్రైవేట్గా మాట్లాడాడు. కాబట్టి అంటే ఒక అపోస్తులుడు లేకపోతే ఒక టీచర్ ఇతరులకు బోధించాలంటే కనుక నేర్చుకునేవాడై ఉండాలి. ఆ విషయాలు ఒక గురువుగా, బోధకుడిగా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి తర్పీది ఇవ్వటం, శిష్యత్వంలో వాళ్ళకి తర్పీది ఇవ్వటం మనం చూస్తున్నాం. అంటే వాళ్ళని ప్రిపేర్ చేయటం అపోస్తులత్వానికి, అంటే తన సేవా పరిచయకి దేవుడు ఏ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేశాడు, వాళ్ళని పిలుచుకున్నాడు,
ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని సహించాడు, తర్వాత వాళ్ళకి ఎన్నో విషయాలు పర్సనల్గా బోధించాడు, పబ్లిక్గా బోధించాడు అనేది మనం చూస్తున్నాం. రెండోది, అతను ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఒక కమిషన్ వీళ్ళకి అప్పగించడం, అంటే ఒక నియామకం అప్పగించడం మనం చూస్తున్నాం. ఏంటా నియామకం అంటే, మీరు వెళ్ళండి, అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి మీకు అధికారం ఇచ్చా, రోగాల్ని నుంచి జనాలను విడిపించడానికి మీకు నేను స్వస్థత వరాన్ని ఇచ్చా, ఇవి రెండింటి మీద మీకు అధికారం ఉంది, కాబట్టి మీ అధికారాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించండి అని ఈ 12 మందికి పవర్ అనుగ్రహించడం మనం చూస్తున్నాం. అంటే పవర్ ఉంది కదా అని చెప్పి ఎట్లా పెడితే అట్లా వాళ్ళు వాడటానికి కూడా లేదు. ఒక మంచి కారణాన్ని బట్టే వాళ్ళు దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని, శక్తిని ఉపయోగించాలి, లేదా లేకపోతే అగ్నిని ఆకాశం నుంచి దిగి వెళ్ళి నాశనం చేయి. అటువంటి చెడుకి వీటిని, ఈ దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. దేవుని సువార్తలో వ్యాప్తి చెందటంలో భాగంగా వాళ్ళని అన్క్లీన్ స్పిరిట్స్ అంటాం, అంటే అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి, తర్వాత రోగుల్ని స్వస్థపరచడానికి, మిరకిల్స్ అద్భుతాలు చేయడానికి దేవుడు వాళ్ళకి కృపను అనుగ్రహించాడు, అధికారం అనుగ్రహించాడు అనేది చూస్తున్నాం. ఒకటి, వాళ్ళని ప్రిపేర్ చేశాడు. రెండు, వాళ్ళకి ఒక కమిషన్, ఒక నియామకం అప్పగించాడు. ఆ నియామకం నెరవేర్చడానికి వాళ్ళకి అధికారాన్ని కూడా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే 5 నుంచి 15 వచనాలు మనం చూస్తే వారికి దేవుడు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వటం మనం చూస్తున్నాం. ఏంటంటే, మీరు ఎవరికి సువార్త ప్రకటించాలి, ఎవరి సువార్త ప్రకటించకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు ఎలా పనిచేయాలి, ఎలా పనిచేయకూడదు, ఇటువంటి ఎన్నో విషయాలు మనం యేసుక్రీస్తు ప్రభువారు వారికి బోధించడం మనం చూస్తున్నాం. అయితే 5 నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయిలో ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళండి, వెళ్ళేటప్పుడు 1, అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, 2, సమరయిల దారిలో కూడా మీరు వెళ్ళొద్దు. వెళ్ళకుండా ఇస్రాయేల్ వంశంలో నశించిన గొర్రెల యొద్దకు మీరు వెళ్ళండి అని వాళ్ళకి ఒక సూచన ఇవ్వటం వాళ్ళకి మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు అన్యుల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, ప్రస్తుతం సమరయిల దగ్గరకు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని దేవుడు వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడంటే, అది మొదటి నియామకం అనేది మనం గమనించాలి. ఎందుకనంటే, మొదటగా యూదులకి సువార్త ప్రకటించబడాలి, ఇస్రాయేలులకి సువార్త ప్రకటించబడాలి. వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు అప్పుడు అన్యులకి మరియు సమరయులకి సువార్త వెళ్ళాలనేది మనం చూస్తున్నాం. అది మనం అపొస్తలుల కార్యాలు 3:26 చూస్తే ఈ విషయాన్ని పేతురు ధృవీకరించడం మనం చూస్తున్నాం. 3:26 ఈ విధంగా సెలవిచ్చాడు దేవుడు, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివాణ్ణి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా చోట్ల మాట్లాడతాడు, నేను ఇస్రాయేలులో నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి, అంటే చెదిరిపోయిన గొర్రెల్ని నేను సమకూర్చడం కోసం నేను వచ్చాను అని సెలవిస్తాడు. అంటే మొదటగా యూదులకి సువార్త ప్రకటించాలి, ఇస్రాయేలులకి సువార్త ప్రకటించాలి, దాని తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు అది అన్యులకి వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనదని మనం గమనించాలి. అంతే తప్ప అన్యులు రక్షించబడటానికి వీల్లేదు, లేకపోతే సమరయులు రక్షించబడటానికి వీల్లేదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే సుఖారను ఆ మార్గం గుండా ప్రయాణించేటప్పుడు ఆ ఊరికి వచ్చినప్పుడు బాగా దప్పికొని యాకోబావి దగ్గర ఉంటే సమర స్త్రీ వచ్చినప్పుడు తనకి గాస్పల్ చెప్తాడు యేసు ప్రభువారు, సువార్త చెప్తాడు, అమ్మ నేను నీకు జీవాన్ని ఇస్తాను, అంటే నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పుడూ దాహం అవ్వదు, అది లోకం ఇచ్చేటటువంటి వాటర్ కాదు, నేను ఒక నీకు జీవజలాన్ని ఇస్తాను, నేనే రక్షకుడిని, మెస్సేనని ఆయన చెప్పినప్పుడు సమరయిల్ని దేవుడు ప్రేమించాడు, వాళ్ళకు సువార్త చెప్పాడు. అన్యులు దేవుడు ప్రేమించాడు, వాళ్ళకు సువార్త చెప్పాడు. ఒకసారి యూదుల అధికారి, లేకపోతే కొంతమంది ఒక మెజిస్ట్రేటు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తన కుమార్తె చచ్చిపోయిందని అన్నప్పుడు, లేకపోతే తన దాసుడు తన దగ్గర పనిచేసి అతను మనసాన్ని పడి ఉన్నాడు అన్నప్పుడు, యేసు ప్రభువు తన అన్యుడైనప్పటికీ కూడా ఇస్రాయేలులో ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొనలేదు అని యేసు ప్రభువు డెలిబరేట్గా చెప్పటం, అంటే దేవుడు అందరికీ దేవుడే, అన్యులైనా యూదులైనా యోధేతరులైనా అందరికీ దేవుడే. కాకపోతే ఈ కాంటెక్స్ట్లో పర్టికులర్గా మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, అది దేవుడు తర్వాత వాళ్ళకి బయలుపరుస్తాడు. ఎందుకంటే అందరికీ సువార్త వెళ్ళాలి, ఆయన గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు, అంటే గొప్ప నియామకం అనుగ్రహించినప్పుడు, ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు సర్వసృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభువు వాళ్ళకి ఒక పని అప్పగించడం మనం చూస్తున్నాం, ఒక నియామకం అప్పగించడం మనం చూస్తున్నాం. సర్వసృష్టికి వెళ్ళండి అంటే అన్ని జనాంగాలకి, అన్ని ఇళ్లకి, అన్ని దేశాలకి మీరు ప్రతి ప్రాంతానికి సువార్త చెప్పాలి, ప్రతి వ్యక్తికి సువార్త చెప్పాలి, భూదిగంతాల మట్టుకు మీరు వెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశాన్ని మనం క్యాచ్ చేయాలి. అంటే వాళ్ళ దగ్గర మీరు ప్రస్తుతం వెళ్ళొద్దు అని చెప్తూ ఎక్కడికి వెళ్ళమన్నంటే, నశించిపోతున్న గొర్రెలు ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి అంటే, ఇస్రాయేలులో నశించిపోయిన 6 వచనంలో ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. అంటే ఇస్రాయేల్ వంశంలో ఎవరైతే నశించిపోతున్నారో
ఆ తప్పిపోయిన నశించిపోయే గొర్రెల దగ్గరికే మీరు వెళ్ళండి. ఇదే విషయాన్ని మత్తయి 15:24 రోమపత్రిక 15:8 కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలులో నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, సువార్త చెప్పండి చెప్పాడు. కానీ పేతురు తన మొదటి పత్రిక 2:25 మనము గొర్రెల వలె తోవ తప్పిపోతుంది అని అందరినీ కలిపేస్తాడు. అంటే ఇశ్రాయేలులే కాదు, అన్యులు కూడా దారి తప్పిపోయారు. ఎలా దారి తప్పిపోయారు అంటే గొర్రెల్లాగా దారి తప్పిపోయారు, దేవుని ఎరగని వారుగా ఉన్నారు. కాబట్టి మొదట మీరు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి, చెదిరిపోయిన గొర్రెలు ఉన్నారు, అక్కడ దారి తప్పిపోయిన గొర్రెలు ఉన్నారు, నశించిపోయే గొర్రెలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పండి. తర్వాత అన్యుల దగ్గరికి కూడా వెళ్ళి మీరు సువార్త చెప్పండి అనేది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి అపొస్తలుల నియామకంలో మొట్టమొదటి విషయం ఏంటంటే వాళ్ళు సువార్త చెప్పాలి, అందరికీ సువార్త వాళ్ళు ప్రకటించాలి, నశించిపోతున్న గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు సువార్త ప్రకటించాలి అనేది మనం చూస్తున్నాం. అయితే వాళ్ళ ప్రీచింగ్ వర్క్, లేకపోతే వాళ్ళు ప్రకటించిన విధానం ఏమని ప్రకటించమన్నాడో చూడండి. 7వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి, ద కింగ్డమ్ ఈజ్ కమ్. అంటే పరలోక రాజ్యం మనకి చాలా దగ్గరగా ఉంది, సమీపించింది అని వాళ్ళకి మీరు ప్రకటించిందని యేసుక్రీస్తు ప్రభువు అపొస్తలులు చెప్పడం చూస్తున్నాం. చూడండి, బాప్తిస్మిచ్ యోహాను యొక్క ప్రారంభ పరిచర్య కూడా దీంతోనే ప్రారంభమైంది. ఆయన కూడా అదే అన్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి, మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడండి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందని బట్టి కాదు. ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచి క్రీస్తుని నమ్ముతున్నాడో ఆ వ్యక్తి యూదుడైనప్పటికీ, ఆ వ్యక్తి యోధేతరుడైన అన్యుడైనప్పటికీ విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు తన కుమారుడిగా స్వీకరిస్తున్నాడు. యూదుడైనా ఇస్రాయేలీయులైనా తన నామందు విశ్వాసం ఉంచకపోతే ఆ వ్యక్తిని రిజెక్ట్ చేయటం మనం చూస్తున్నాం. ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను దగ్గర నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడింది కాబట్టి చాలామంది దీన్ని అంగీకరించలేదు. స్వజనులైన వాళ్ళు, ఇస్రాయేలులైన వాళ్ళు, స్వజనులు కాని వారు ఈ దేవుని రాజ్యాన్ని యోహాను ప్రకటించినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించారు. వాళ్ళు అంగీకరించారు కాబట్టి వారు పరలోక రాజ్యం వెళ్తున్నారు, దీన్నే బలవంతంగా పట్టబడుతుందని యేసుకు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అంటే ఎవరినైతే మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదో పరలోక రాజ్యం వెళ్తారని, వాళ్ళు విశ్వాసాన్ని బట్టి పరలోక రాజ్యాలు ప్రవేశిస్తున్నారు. ఎవరైతే పరలోక రాజ్యం మాది, మేము ఖచ్చితంగా వెళ్తాం, అబ్రహాం సంతానం నుంచి మేము వచ్చామని పొరపడుతున్నారో, గర్విస్తున్నారో, వాళ్ళు విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి రాజ్య సంబంధులైన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించట్లేదు. అది ఈ దేవుడు ఏమన్నాడంటే ఇది బలాత్కారంగా పట్టబడుతుందని మాట్లాడుతున్నారు. అంతే తప్ప అది ఈ భూమి మీద కనుక బలవంతుడిదే రాజ్యం అయినట్లుగా పరలోకంలో బలవంతుడిదే రాజ్యం లాగా ఉండదు. విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి పరలోకం వెళ్తాడు. దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళడు అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 13వ వచనం మాట్లాడుతున్నాడు, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుచు ఉండెను అని మాట్లాడుతున్నాడు 13వ వచనంలో. అంటే యోహాను యొక్క మినిస్ట్రీ గురించి యేసు ప్రభువు చెప్తా, యోహాను పాత నిబంధనకు సంబంధించిన ప్రవక్తల్లో ఎవరైతే ప్రకటించుకుంటూ వచ్చారో వాళ్ళలో చివరివాడు. అంటే పాత నిబంధన విధికి ఇతను డెడ్ లైన్ పెట్టాడు, కొత్త నిబంధనకు ప్రారంభాన్ని ఇచ్చింది బాప్తిస్మిచ్ యోహానే. పాత నిబంధనకేమో ఎండ ఇచ్చాడు, ముగింపునిచ్చాడు. కొత్త నిబంధనకి అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం, వేదలకు సువార్త అందించడం, ప్రభు మార్గాన్ని సరళం చేసుకుంటూ వెళ్ళటం, దానికి కొత్త దానికి అతను పునాదులు వేశాడు. కాబట్టి బాప్తిస్మిచ్ యోహాన్ని మలాకి 4:5-6 యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును, నేను వచ్చి దేశమును చెప్పించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఇదే విషయాన్ని లోకసువార్త 1:17 అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును తిప్పును అని చెప్పబడింది బాప్తిస్మిచ్ యోహానికే. అంటే మలాకి 2:2 చెప్పబడింది ఇతడు మళ్ళీ రాబోతున్న ఏలియా, ఏలియా లాంటి ఆత్మ కలిగిన వ్యక్తి, దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి. కాబట్టి ఇతడు పాత నిబంధనకేమో ముగింపులాగా ఉన్నాడు, అంటే ఆ కొత్త నిబంధన విధిరూపకానికి ప్రారంభ పునాదులు వేశాడు, ఈ రెండింటికి మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇతడు ఏలియా లాంటి ప్రవక్త అని మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈరోజు మనం చూసిన విషయాల్లో 3 విషయాలు మనం చూసాం. యేసు ప్రభువు యొక్క దృఢమైన పరిచర్య, 2 బాప్తిస్మిచ్ యోహాను గురించి తన ప్రశ్నలకు యేసు ప్రభువు తన మెస్సేనే, ఇది దైవిక శక్తితో నేను చేస్తున్నానని చెప్పటం, 3వది బాప్తిస్మిచ్ యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన సాక్ష్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అతను చాలా దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి అని, అతడు తను పరిత్యజించుకున్న వ్యక్తి అని, అతను ఒక ప్రవక్త అని, ఏలేలాంటి ప్రవక్త అని, ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రభు కంటే ముందుగా పంపబడిన వ్యక్తి అని, తర్వాత బాప్తిస్మిచ్ యోహాను ఈ భూమి మీద అందరికంటే గొప్పవాడని, తర్వాత బాప్తిస్మిచ్ యోహాను సువార్తను అంగీకరించిన వాళ్ళు వేశ్యులైన సుంకరులైన పరలోక రాజ్యం ప్రవేశించబడుతున్నారు,
రాజ్య సంబంధం లేని వారేమో పరలోక రాజ్యం వెళ్ళలేకపోతున్నారు అని, ఈ పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ వెళ్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఒక పునాదిని బాప్తిస్మిచ్ యోహాను వేసినట్టుగా మనం చూసాం. దేవుడు తన మాటలు దీవించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమన మంగళ తండ్రి, నీ పరిశుద్ధ గన్నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మాకు సెలవిచ్చిన నీ మాటలు బట్టి నీకు వందనాలు అయ్యా. మరి మీరు ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క ఆయన పని చేయటానికి. మీకు అప్పగించిన పనిని మీరు నమ్మకంగా చేశారు. మీరు సమయమందు అసమయమందు సువార్త ప్రకటించారు, బోధించారు ప్రభా. నాయన మరి అదే రీతిగా నీ కొరకు మేము నిలబడగలగటానికి సహాయం చేయండి. మరి నాయన బాప్తిస్మిచ్ యోహాను యొక్క ప్రశ్నలకు మీరు మెస్సయ్యానని, దైవిక శక్తితో ఇవన్నీ నేను చేస్తున్నానని మీరు చెప్పారు. నేను నిన్ను మెస్సయ్యగా మా విమోచకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు నిన్ను ఆయా మెస్సయ్యగా విమోచకుడిగా అంగీకరించట్లేదో ఆ బిడ్డలతో మీరు మాట్లాడి వాళ్ళు కూడా నిన్ను అంగీకరించడానికి, తద్వారా నాయన పరలోక రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. నాయన మరి బాప్తిస్మిచ్ యోహాను గురించి మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. నాయన అతను ఏ విధంగా అయితే దృఢ సంకల్పంతో ఉన్నాడో, ఏ విధంగా అయితే తను తను పరితిదించుకుని ఉన్నాడో, నాయన ఏ విధంగా అయితే నీ కోసం నాయన ఒక గండ్రగొడ్డలుగా తను నాయన మరి వాడబడ్డాడు ప్రభు, ఆ రీతిగా ప్రభు నీ కొరకు మేము కష్టమైన సమయంలో సైతం నిలబడగలగటానికి మీరు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ నీ కొరకు నాయన బలమైన పనిముట్లుగా వాడుకోండి. తద్వారా దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో భాగంగా ప్రభు మా వంతు పనిని మేము నెరవేర్చడానికి సహాయం చేయమని మహిమగనత ప్రభావాలు మీరే పొందుకోండి. యేసుక్రీస్తువారి నామను ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.